ఇవాళ మనం అసైన్మెంట్ 13లో ఉన్నటువంటి ఇండివిజిబుల్ మెంబర్స్ అనేటువంటి ప్రోగ్రామ్ని చేద్దాం. ఏ విధంగా చేద్దామో చూద్దాం ఇవాళ. సో ఇక్కడ మనకు ఇన్పుట్లో ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ను 2 నుంచి 10 వరకు ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ ఏవి కూడా డివిజిబుల్ చేయకూడదు. సో ఏవైతే నెంబర్స్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దీంట్లో ఏ నెంబర్ కూడా డివిజిబుల్ చేయని నెంబర్స్ 7 వరకు ఎన్ని ఉన్నాయో సో వాటి యొక్క కౌంటర్ మనం ప్రింట్ చేయాల్సి ఉంటాయి. సో ఇది మన క్వశ్చన్ స్టేట్మెంట్. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఇది కొంతమందికి డిఫికల్ట్ అనిపించవచ్చు. ఫస్ట్ ఏ ఈక్వల్ టు ఇన్పుట్ అని తీసుకొని రేంజ్ ఆఫ్ మనకి ఎక్కడ నుండి కావాలి, 1 నుండి 11 వరకు. మనకి ఇన్పుట్లో 11 ఇచ్చారు కదా, అంటే మనకు 1 నుంచి 11 వరకు అంటే 8+1 వరకు ఉన్న నెంబర్స్ అన్నిటినీ కూడా ఐటరేట్ అవుతుంటుందో వచ్చాం. సో వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే 20=0 చేద్దాం. సో నెక్స్ట్ సార్లో ఏ ఇన్ ఇక్కడ 2 నుండి ఇక్కడ 10 వరకు అంటే మనం 11 ఇస్తే 11 అనేది ఇంక్లూడ్ కాదు, అంటే 10 వరకు మనకు నెంబర్స్ అనేది. ఇఫ్ ఐ పర్సెంటైల్ బై ఏ ఈక్వల్ టు ఈక్వల్ టు ఏం చేసినాం, ఈ ఫస్ట్ ఫర్ లోపల ఏమో నెంబర్ అనే వస్తుంది. 1 ఇక్కడ మనకు ఫస్ట్ 11 ఇచ్చారు కదా, ఫస్ట్ 1 అనే నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ అనేది 2 తోటి డివిజిబుల్ అవుతుందా కాదా చెక్ చేస్తాయి. తర్వాత 3 తోటి చెక్ చేస్తాయి, 1 అనే నెంబర్ 3 తోటి. తర్వాత 4, 5, 6 ఆ విధంగా చెక్ చేసుకుంటూ వస్తాయి అన్నమాట కింద ఫర్ లూప్. 5 ఫర్ లూప్ ఏమో ఫస్ట్, తర్వాత 1 తర్వాత నెంబర్ ఏంటి 2. సో 2 నెంబర్కి అండ్ ఈ జే లూప్ ఏం చేస్తా అంటే ఇక్కడ 2 అనేది డివిజిబుల్ చేస్తా చేయరా. అసలు 2 అయిపోయిన తర్వాత 3 తర్వాత 4 తర్వాత 5 ఈ విధంగా కింది ఫర్ లూప్ ఏమో 2 నుంచి 10 వరకు నెంబర్స్ అనేది ఐటరేట్ అయిపోతూ వస్తాయి. సో ఆ విధంగా డివిజిబుల్ చేసాక చేయవా అని ఆ విధంగా చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనము ఐ పర్సెంటైల్ బై జే ఈక్వల్ టు ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. సో అయితే మనం ఏం చేయాలి, పర్సెంటైల్ బై ఐ నాట్, సో ఐ అనే నెంబర్ని ఏ అనేది డివిజిబుల్ చేయకపోతే అప్పుడు మనం ఏం చేయాలంటే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అనేది. ఐ పర్సెంటైల్ బై జే నాకు ఈక్వల్ టు 0, ఐ పర్సెంటైల్ బై జే ఈక్వల్ టు 0 అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ అని 1 అనేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పర్లు పెయిన్ అంట కౌంట్ ఈక్వల్ టు 0, కౌంట్ అనేది 0 అయితే అప్పుడు నేనేం చేస్తున్నా అంటే టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ 1 అని లాస్ట్ ఎండింగ్ ప్రింట్ ఆఫ్ టోటల్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ కౌంట్ టోటల్ రెండింటిని కూడా ముందు మనం నేను చేంజ్ చేయాలి. కౌంట్ ఇక్కడ అండ్ డిక్లేర్ చేస్తున్నా, అదేవిధంగా టోటల్ ఈక్వల్ టు 0 అనేది డిక్లేర్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. సెకండ్ చూడండి, మనకు 11కి పాస్ అయింది, అదేవిధంగా 12 దానికి పాస్ అయింది, అదేవిధంగా 13, 200 దానికి కూడా మనకు పాస్ అయింది. సబ్మిట్ చేసి చూద్దాం. సో మనకు 9/9 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. సో ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే సో ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా చేయాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటాయి. ఫస్ట్ నేను ఏం చేసుకున్నా, మనకి ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఇన్పుట్ ఉంటుందో దాని నెంబర్ని తీసుకొని ఇక్కడ కౌంట్ తీసుకోల్ టు 0 చేసిన, అదేవిధంగా టోటల్ ఈక్వల్ టు 0 చేసిన చేసి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఇక్కడ 1 ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ 1 మనం ఇవ్వకపోతే అది 0 నుంచి ఐటరేట్ అవ్వకుండా వస్తుంది, 0 నుండి వస్తుంది. కాకపోతే మనకు ఫస్ట్ ఇన్పుట్ ఏముంది, 11 అని ఉంది. సో 11లో మనకు 1 నుంచి 11 వరకు ఉన్న నెంబర్స్ కావాలి. సో అందుకోసం నేను 1 to 8+1 అని తీసుకున్నాను. ఇక్కడ నేను కౌంట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 8+1 అని తీసుకున్న వల్ల ఏమైతుందంటే
సో ఫస్ట్ వన్ అనేది వస్తాయి, ఆ తర్వాత టూ, ఆ తర్వాత త్రీ, ఆ తర్వాత ఫోర్, ఈ విధంగా వస్తాయి. ఈ కింద ఉన్నటువంటి ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ టూ టు లెవెన్ ఎందుకు తీసుకున్నా అంటే, టూ ఈ లెవెన్ అనేది ఇంక్లూడ్ కాదు, అంటే టూ నుంచి టెన్ వరకే నెంబర్స్ వస్తాయి. ఈ వచ్చిన ఫస్ట్ ఇందులో ఫస్ట్ వన్ వస్తాయి, వన్ అనేది ఈ టూ తోటి, త్రీ తోటి, ఫోర్ తోటి డివిజిబుల్ అవుతుంది అనేది ఇక్కడ ఇఫ్ ఐ పర్సెంటేజ్ బై జే ఈక్వల్ టు జీరో. అప్పుడు డివిజిబుల్ అయితే ఏం చేసినా కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ వన్ అని ఇట్లా. సో నార్మల్గా ఈ దీంట్లో ఈ కింది ఫర్ లూప్ ఏ ఈ పై ఫర్ లూప్ లో వచ్చిన నెంబర్ ను డివిజిబుల్ చేయకపోతే ఆ కౌంట్ అనేది జీరోనే ఉంటాయి. అందుకోసం నేను నెక్స్ట్ ఏం చేసిన అంటే ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు జీరో టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ అని వన్ అని తీసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ అంటే మనకు వన్ అనేది ఈ నెంబర్స్ లో టూ నుంచి టెన్ వరకు ఉన్న నెంబర్స్ లో దేంతో డివిజిబుల్ కాబట్టి సో దానికి కౌంట్ అనేది జీరోనే ఉంటాయి, కాబట్టి టోటల్ ఈక్వల్ టోటల్ ప్లస్ వన్ అనేది అంటే వన్ అవుతుంది. అండ్ ఆ తర్వాత టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్ అన్ని కూడా డివిజిబుల్ అవుతాయి, ఎందుకంటే టూ నుంచి టెన్ వరకు ఉన్నాయి. మనకు నెక్స్ట్ లాస్ట్ నెంబర్ లెవెన్ ఉంటాయి కదా, సో లెవెన్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ టూ టు ఇక్కడ టెన్ వరకే వస్తాయి కదా, సో టూ నుంచి టెన్ వరకు ఉన్న నెంబర్స్ ఏవి కూడా దాన్ని డివిజిబుల్ చేయలేవు లెవెన్ ని. సో అందుకోసం కౌంట్ ఈక్వల్ టు జీరోనే. సో అప్పుడు మనం ఏం చేసాం, మళ్ళీ టోటల్ ఈక్వల్ టోటల్ ప్లస్ వన్, ఇంతకుముందు ఈ టోటల్ లో వన్ అనేది ఉంది, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ వన్ యాడ్ చేయడం వల్ల టూ అవుతాయి. సో ఈ విధంగా లాస్ట్ లో ప్రింట్ చేయడం వల్ల మనకు కరెక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి.